హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ ఎస్పీ యూట్యూబ్ ఛానల్. దిస్ ఇస్ సురేష్. ఈ వీడియోలో మనం జువాలజిక్స్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అనేది చూద్దాం. ఎక్కడి నుంచి అంటే 31st క్వశ్చన్ నుంచి. 30 క్వశ్చన్స్ వరకు ఆల్రెడీ పార్ట్ 1 వీడియో అనేది అప్లోడ్ చేశాము. ఆ పార్ట్ 1 వీడియో యొక్క లింక్ అనేది నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. ఇప్పటివరకు మీరు ఆ వీడియో చూడకపోయి ఉంటే ఇప్పుడు ఆ లింక్ ఓపెన్ చేసి వీడియో అనేది చూసుకున్నట్లయితే ఆ 30 క్వశ్చన్స్ అనేవి వస్తాయి. ఇక్కడ 31st క్వశ్చన్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఫ్రెండ్స్, ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోయి ఉంటే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే నేను పోస్ట్ చేసేటువంటి జాబ్ అప్డేట్స్ కానివ్వండి, ఆన్లైన్ క్లాసెస్ కానివ్వండి మీకు నోటిఫికేషన్స్ ద్వారా వస్తాయి. ఇక 31st క్వశ్చన్ చూసినట్లయితే, జీవితాంతం నీటిని స్వీకరించని జీవి ఏది? జీవితాంతం నీటిని స్వీకరించినటువంటి జీవి ఏది? అండ్ సెడ్ ది సిల్వర్ ఫిష్. సిల్వర్ ఫిష్ అనేటువంటిది దాని యొక్క టోటల్ లైఫ్ స్పాన్లో వాటర్ని తీసుకోదంట. నెక్స్ట్ 32, పాముల గురించి అధ్యయనం చేయడాన్ని ఏమంటారు? పాముల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటారు? ఓఫిడాలజీ అంటారు. ఓఫిడాలజీ ఇస్ ది స్టడీ ఆఫ్ స్నేక్స్. ఓఫిడాలజీ అనేటువంటిది దేనికి సంబంధించినది అంటే పాముల గురించి అధ్యయనం చేసేటువంటి శాస్త్రం అని ఓఫిడాలజీకి గుర్తింపు. నెక్స్ట్ 33, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పక్షి ఏది? ఆంధ్రప్రదేశ్ యొక్క రాష్ట్ర పక్షి ఎట్లయితే పాలపిట్ట. పాలపిట్ట అనేటువంటిది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పక్షి. నెక్స్ట్ 34th, స్త్రీలలో శ్వాసక్రియకు సహకరించే నిధి. స్త్రీలలో శ్వాసక్రియకు సహకరించేటువంటి నిర్మాణ ఏది? పక్కటెముకలు. యొక్క పక్కటెముకలు స్త్రీలలో శ్వాసక్రియకు సహకరించే నిర్మాణాలు. ఒకసారి చూడండి 34th క్వశ్చన్ మళ్ళీ ఒకసారి. స్త్రీలలో శ్వాసక్రియకు సహకరించేటువంటి నిర్మాణం ఏది అనగా పక్కటెముకలు అనేటువంటివి. 34, ఆన్సర్ బి. నెక్స్ట్ 35, మానవుడు ఏడాదికి ఎన్నిసార్లు రక్తదానం చేయవచ్చు? మానవుడు ఒక సంవత్సరానికి ఎన్నిసార్లు బ్లడ్ని డొనేట్ చేయవచ్చు? 3 నుంచి 4 సార్లు. ఎవరైనా ఒక హ్యూమన్ బీయింగ్ అనేటువంటి అతను 3 నుంచి 4 సార్లు మాత్రమే సంవత్సరానికి రక్తదానం చేయవచ్చు. నెక్స్ట్, శరీరంలో దృఢమైనటువంటి భాగం ఏది? దంతం. శరీర భాగాల్లో ఉన్నటువంటి దృఢమైన భాగాల్లో అత్యంత అంటే ఎక్కువగా స్ట్రాంగ్గా ఉండేటువంటి భాగం ఏది అని చూసుకున్నట్లయితే దంతం, టీత్. మలక బలం చేసే జీవి ఏది? మలక బలం చేసేటువంటి ఇవి కుందేలు. కుందేలు ఏం చేస్తుందంటే మలక బలం చేస్తుందంట. నెక్స్ట్ 38, కప్పలు ఎండాకాలంలో తీసుకునే విశ్రాంతిని ఏమంటారు? కప్పలు ఎండాకాలంలో తీసుకునేటువంటి విశ్రాంతిని ఏమంటారు? ఆన్సర్ ఏ, ఎయిస్టివేషన్ అంటారు. ఎయిస్టివేషన్ అనగా ఏంటి అంటే కప్పలు ఎండాకాలంలో తీసుకునేటువంటి విశ్రాంతి. దానిని మనం ఏమంటున్నాము? ఎయిస్టివేషన్ అంటున్నాము. ఎయిస్టివేషన్. నెక్స్ట్ 39, వేటిలో మిశ్రమ రక్తం ఉంటుంది? మిశ్రమ రక్తం ఉంటుంది. కప్పలో మిశ్రమ రక్తం అనేటువంటిది ఉంటుంది. 4 గదుల గుండె దేనిలో ఉండదు? 4-chambered heart అనేటువంటిది ఉండంది దేంట్లో? ఆన్సర్ డి, పాము, కప్ప, ఉడుము. 4 గదుల గుండె అనేది ఉండదు దేంట్లో అంటే స్నేకు, ఫ్రాగ్ అనేటువంటిది ఉండదు. 41, విషసర్పం కాటు వేసినప్పుడు ఇవ్వాల్సినటువంటి ఔషధం. విషసర్పం కాటు వేసినప్పుడు ఇవ్వాల్సినటువంటి ఔషధం
ఏదైనా ఒక పాయిజనస్ స్నేక్ బైట్ జరిగినప్పుడు అతనికి ఇవ్వాల్సినటువంటి మెడిసిన్ ఏంటి? సరే గెస్ చేయండి. 41 ఆన్సర్ యాంటీ వినమ్ అంటారు. ఎవరైనా ఒక పర్సన్కి స్నేక్ బైట్ వచ్చినప్పుడు అతనికి ఈ యాంటీ వినమ్ అనేటువంటి మెడిసిన్ ఇస్తారు. నెక్స్ట్ 42 విషసర్పం కాటు వేసినప్పుడు ఇవ్వాల్సినటువంటి ఔషధం స్ట్రెప్టోమైసిన్. నెక్స్ట్ 43 వెంట్రుకల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటారు? ఒకసారి చూడండి, వెంట్రుకల గురించి అధ్యయనం చేసేటువంటి శాస్త్రం ఏమంటారు? అనగా ట్రైకాలజీ. ఈ ట్రైకాలజీ అనేటువంటి వర్డ్ని మీరు చాలా ఫ్రీక్వెంట్గా మనం రోజు వినేటువంటి వర్డ్ ఇది. ట్రైకాలజీ అనే వర్డ్ మీరు ఎక్కువగా ఎక్కడ వింటుంటారంటే టీవీస్లో అడ్వర్టైజ్మెంట్స్లో ఇస్తుంటారు. ఇక్కడ షాంపూస్కి సంబంధించి కానివ్వండి, లేదా ఫర్ సమ్ ఎగ్జాంపుల్ వీకర్కి సంబంధించి వీలు కానివ్వండి, ఇట్లా అక్కడ ఆ ట్రైకాలజీ అనే వర్డ్ మీరు విని ఉంటారు. ఆ ట్రైకాలజీ అనే వర్డ్ దేనికి సంబంధించింది అంటే వెంట్రుకల గురించి అధ్యయనం చేసేటువంటి శాస్త్రం. ఆ ఒక్క వెంట్రుకల గురించి అధ్యయనం చేసేటువంటి శాస్త్రాన్ని మనం ఏమంటున్నామంటే ట్రైకాలజీ అంటున్నాం. 44th వన్ డైనోసార్స్ ఏ వర్గానికి చెందుతాయి? డైనోసార్లు ఏ వర్గానికి చెందుతాయి? సరీసృపాలు వర్గానికి చెందుతాయి. డైనోసార్స్ ఏ వర్గానికి చెందుతాయి అనగా సరీసృపాలు అనేటువంటి వర్గానికి ఈ యొక్క డైనోసార్స్ అనేటువంటివి చెందుతాయి. నెక్స్ట్ 45 అతి పొడవైన జంతువు ఏది? అతి పొడవైన జంతువు ఏది అనగా కొండ చిలువ. కింద ఇచ్చినటువంటి పొడవైన జంతువులలో అతి పొడవైనటువంటి జంతువు ఏది అనగా కొండ చిలువ అనేటువంటిది అతి పొడవైనటువంటి జంతువు. 46th నెమ్మదిగా నడిచే క్షీరదం ఏది? స్లోగా అంటే మరీ చిన్నగా నడిచేటువంటి క్షీరదాలలో, అంటే క్షీరదాలలో చాలా వరకు చిన్నగా నడుస్తాయి, వాటిల్లో మరీ చిన్నగా నడిచేటువంటి క్షీరదం ఏది అనగా స్లాట్ అనేటువంటిది నెమ్మదిగా నడిచేటువంటి ఒక క్షీరదం. ఏమంటున్నారు దాన్ని? స్లాట్ అంటారు. నెక్స్ట్ 47th వన్ ఫ్లబ్బర్ అనేది ఏమిటి? ఫ్లబ్బర్ అనేది ఒక కొవ్వు పొర, ఫ్యాట్ లేయర్. 48 కింది వాటిలో అండోత్పాదకం ఏది? కింది వాటిలో అండోత్పాదకం ఏది? ఆన్సర్ డి, పైవన్ని. ఏమిటి ఒకసారి చూద్దాం. ఎకిడ్నా, ప్లాటిపస్ అండ్ డైనోసార్, ఇవి మూడు కూడా అండోత్పాదకాలు. 48th వన్ ఆన్సర్ 4. నెక్స్ట్ 49 చేపల చలనాంగాలు ఏవి? చేపల చలనాంగాలు ఏవి? వాజాలు అనేటువంటివి చేపలకి ఉండేటువంటి చలనాంగాలు. చేపలకు ఉండేటువంటి చలనాంగాలను మనం ఏమంటున్నాము? వాజాలు అంటున్నాము. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 50 తేలులో శ్వాసక్రియ వేటి ద్వారా జరుగుతుంది? తేలులో శ్వాసక్రియ వేటి ద్వారా జరుగుతుంది? బుక్ లంగ్స్ ద్వారా ఈ యొక్క తేలులో శ్వాసక్రియ అనేటువంటిది జరుగుతుంది. నెక్స్ట్ చర్మం గురించి అధ్యయనం చేసేటువంటి శాస్త్రాన్ని ఏమంటారు? ఇది దాదాపు ప్రతి ఒక్కరికి తెలిసినటువంటి జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్ ఇది. ఒకసారి మ్యాక్సిమం తెలియని వాళ్ళు ఉంటే గెస్ట్ చేయడానికి ట్రై చేయండి. చర్మం గురించి అధ్యయనం చేసేటువంటి శాస్త్రాన్ని ఏమంటారు అంటే డెర్మటాలజీ అంటారు. ఒకసారి ఆన్సర్ కావాలంటే చెక్ చేసుకోండి. ఆన్సర్ ఏ, డెర్మటాలజీ. స్టడీ ఆఫ్ స్కిన్ ఇస్ నోన్ యాజ్ డెర్మటాలజీ. లేదా వాట్ ఈస్ ద స్టడీ ఆఫ్ స్కిన్ అని అడిగినప్పుడు కాలజీ అని చెప్పి ఆన్సర్ చేయొచ్చు. నెక్స్ట్ 52 అతి పెద్ద పక్షి జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్లు అడిగినప్పుడు ఏమని అడుగుతారంటే ఆస్ట్రిచ్ అని ఉంటుంది ఆన్సర్. ఇక్కడ చూడండి,
52nd వన్ ఆన్సర్సి ఆస్ట్రిచ్ అనేటువంటిది అతిపెద్ద పక్షి. నెక్స్ట్ 53 కింది పక్షుల అధ్యయనవేత్త ఎవరు? కింది వారిలో అధ్యయనవేత్త ఎవరు? సలీం అలీ. సలీం అలీ అనేటువంటి ఆయన పక్షుల అధ్యయనవేత్త. నెక్స్ట్ 54th అతి తక్కువ హృదయ స్పందన కలిగిన జీవి ఏది? అతి తక్కువ హృదయ స్పందన కలిగినటువంటి జీవి ఏది? తిమింగలం. తిమింగలం అనేటువంటిది అతి తక్కువ హృదయ స్పందనం కలిగినటువంటి జీవి. నెక్స్ట్ 55 ఒక హృదయ స్పందనకు పట్టే సమయం సుమారుగా ఎంత ఉంటుంది? మానవుడిలో ఒక హృదయ స్పందనకు పట్టే సమయం సుమారు ఎంత ఉంటుంది అంటే 0.85 సెకండ్లు. 0.85 సెకండ్లు, 0.85 సెకండ్స్. నెక్స్ట్ 56th పిచ్చుకలో నిమిషానికి హృదయ స్పందన సుమారుగా ఎంత ఉంటుంది? పిచ్చుకలో నిమిషానికి హృదయ స్పందన సుమారుగా ఎంత ఉంటుంది అనగా 800 నుంచి 900, 800 నుండి 900 ఉంటుంది. నెక్స్ట్ 57th కింది వాటిలో ఏ కణాల్లో కేంద్రకం ఉంటుంది? కింది వాటిలో ఏ కణాల్లో కేంద్రకం ఉంటుంది? ఆర్బిసి రెడ్ బ్లడ్ సెల్స్లో కేంద్రకం అనేది ఉంటుంది. 58 రక్తంలో ఎక్కువైన గ్లూకోజ్ ఎక్కడ నిల్వ ఉంటుంది? రక్తంలో ఎక్కువైనటువంటి గ్లూకోజు ఎక్కడ స్టోర్ అయి ఉంటుంది? ఆన్సర్ డి కాలేయం. లివర్లో రక్తంలో ఎక్కువైనటువంటి గ్లూకోజ్ అనేది ఎక్కడ స్టోర్ అవుతుంది అంటే లివర్లో స్టోర్ అవుతుంది. ఎక్కడ స్టోర్ అవుతుంది? కాలేయంలో. 59 గుండె నుంచి ఆమ్లరహిత రక్తం ఊపిరితిత్తులకు ఏ రక్తనాళాల ద్వారా సరఫరా అవుతుంది? ఆమ్లజనిరహిత రక్తం ఊపిరితిత్తులకు ఏ రక్తనాళాల ద్వారా సరఫరా అవుతుంది? ఏ రక్తనాళ ద్వారా సరఫరా అవుతుంది? పుపుస ధమని అనేటువంటి రక్తనాళాల ద్వారా సరఫరా అవుతుంది. నెక్స్ట్ 60 శ్వాస వ్యవస్థలో సూక్ష్మ నిర్మాణాలు ఏవి? శ్వాస వ్యవస్థలో అతి సూక్ష్మ ఏవి అనగా ఆన్సర్ బి వాయుగోనులు అనేటువంటివి శ్వాస వ్యవస్థలో ఉన్నటువంటి అతి సూక్ష్మ నిర్మాణాలు. ఒకసారి చూడండి 60 శ్వాస వ్యవస్థలో అతి సూక్ష్మమైనటువంటి నిర్మాణాలు ఏవి అనగా వాయుగోనులు అనేటువంటివి శ్వాస వ్యవస్థలో ఉన్నటువంటి అతి సూక్ష్మ నిర్మాణాలు. సో ఇది ఫ్రెండ్స్ జువాలజీకి సంబంధించి పార్ట్ 2 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ వీడియో. ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అవుతుంది, నచ్చింది అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేయండి. కింద కామెంట్ సెక్షన్లో నెక్స్ట్ వీడియో కావాలంటే మెన్షన్ చేయండి. మీ యొక్క రెస్పాన్స్ని బట్టి ఫర్దర్గా ఇంకొక పార్ట్ 3 వీడియో అనేది క్రియేట్ చేద్దాం. ఎవరైతే ఫ్రెండ్స్ శానిటేషన్ సెక్రటరీ అండ్ సచివాలయం జాబ్స్కు ప్రిపేర్ అవుతున్నారో వీళ్ళందరికీ కూడా తెలుగు టెక్ ఎస్పీ తరఫున ఆల్ ది బెస్ట్. ఖచ్చితంగా మన ఛానల్ ఫాలోవర్స్ కానివ్వండి, సబ్స్క్రైబర్స్ కానివ్వండి. సబ్స్క్రైబ్ చేయకుండా మన ఛానల్ వాచ్ చేస్తున్న వారికి కూడా ఆల్ ది బెస్ట్. ఖచ్చితంగా జాబ్ అనేది రావాలి, జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.